పద్మ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం ఇరవై ఆరవ రోజున యాభై ఒకటి యాభై రెండు అధ్యాయములు పారాయణ చేయవలను యాభై ఒకటవ అధ్యాయం విష్ణుదూతలో చొప్పినదంతా విన్న ధర్మదత్తుడు మరల వారికి నమస్కరించి ఓ విష్ణు స్వరూపులారా మానవులందరూ పలు యజ్ఞ యాగాదులు క్రతువులు వ్రతాలు దానాలు పూజలు చేసి విష్ణుమూర్తికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు ఏ వ్రతాచరణ అన్నింటికన్నా మిన్న అయినది దేనిని ఆచరించడం వలన విష్ణువు ప్రీతి నొందుతాడు విష్ణు సాక్షాత్కారం లభించే సూక్ష్మ మార్గమేమిటి నాకు తెలపండి అని వేడుకొన్నాడు అంతటా విష్ణు స్వరూపులు ఇట్లా చెప్పసాగే ధర్మమే జీవిత ధ్యేయంగా జీవించుచున్న చోళుడు దేవదాసుల గద చెబుతాము విను అని సమాధానంగా చెప్పసాగారు పూర్వము కాంచీ నగరాన్ని చోళుడు అనే రాజు పాలించేవాడు అతడు ఒక గొప్ప చక్రవర్తి కావడం వలన అక్కడ దేశాలన్నీ చోళ దేశాలుగా ప్రసిద్ధి వహించాయి చోళుడు ధర్మశీలుడై భక్తి శ్రద్ధలతో ప్రజలను కన్న బిడ్డల వలె పాలిస్తూ భక్తిని చిత్తమందు నిలిపి యజ్ఞయాగాదులు క్రతువులు పూజలు చేస్తూ ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువుకు దగ్గరవ్వాలనే తపనతో ఉండేవాడు తామ్రపర్ణి నదీ తీరంలో పూజలు పునస్కారాలు యజ్ఞాలు క్రతువులు చేసుకునేందుకు అనువుగా పెద్ద పెద్ద నిర్మాణాలు గావించాడు ఉద్యానవనాలను తయారు చేయించాడు అద్భుతమైన సువర్ణ మణిమయ తాపడంతో విష్ణు ఆలయాలను నిర్మింపజేశాడు నిత్యము ఏదో ఒక విష్ణువాలయంలో విష్ణుమూర్తి విశేష పూజలు చేయవలసిందే అంతటి మహోన్నత విష్ణు భక్తుడైన చోదరాజు ఒకనాడు విష్ణువాలయంలో విష్ణువును సువర్ణ పుష్పాలతో పూజించి ప్రశాంత చిత్తుడై ఒకంతసేపు అక్కడే దేవాలయంలో సన్నిధిలో కూర్చున్నాడు ఇంతలో విష్ణు పూజకై విష్ణుదాసుడనే బ్రాహ్మడు విష్ణువార్చనకై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠించాడు తులసి దళాలతో విష్ణు పూజను నిర్వర్తించాడు ఇదంతా గమనిస్తున్న రాజుకు ఒళ్ళు మండిపోయింది వెంటనే ఆ బ్రాహ్మణుడితో ఓరి బాపడా సువర్ణమణి మౌక్తికాలతో పూజ చేసిన విగ్రహాన్ని నీ తులసి దళాలతోనూ పిచ్చి పిచ్చి పుష్పాలతోనూ కప్పివేస్తావా నేనెంత భక్తితో సమర్పించిన సువర్ణ పుష్పాలతో విగ్రహము దగదగా మెరుస్తూ ఉంటే నీవేమిటి ఈ పిచ్చి ఆకులతో వాటిని కప్పివేస్తావు నీకసలు విష్ణు పూజ అంటే ఏమిటో తెలుసినా అంటూ కించపరిచేసరికి ఆ బ్రాహ్మణుడికి కూడా ఆగ్రహం వచ్చి తన్ను చీదరించుకున్నవాడు చోళరాజ అనే గౌరవాన్ని కూడా విస్మరించి ఓ రాజా నీవు ఐశ్వర్యమదంతో ఊగిపోతున్నావు కానీ నీకసలు దైవభక్తి లేదని తెలుస్తోంది విష్ణు ప్రీతి కోసం నిష్కల్మశమైన యజ్ఞానొక్కటైనా చేసావా అని అడిగాడు చోళరాజు పరిహాసం చేస్తున్నట్లున్నవి ఓ వెర్రి వెర్రీ నేను యజ్ఞయాగాలు చేయనిది నీకేమన్నా లోక జ్ఞానం ఉందా నేనెన్ని క్రతువులు నిర్వహించానో అందరికీ తెలుసు నీవు కూడా వచ్చావు కదరా సంభావనలు పుచ్చుకోవడానికి నీవెంత విష్ణుభక్తి రహితుడవో దీనిని బట్టే తెలుస్తున్నది దరిద్రుడికి భక్తి ఎట్లు అబ్బునురా నిత్య జీవన పోరాటమే తప్ప ధనహీనుడు దేవాలయ నిర్మింపజేయగల విష్ణు ప్రతికై ఒక్క యజ్ఞాన్ని నిర్వహించగలడా నీవా నా విష్ణుభక్తిని శంకించేది విను ఇప్పుడే చెబుతున్నాను ఓ బ్రాహ్మణులారా శ్రద్ధగా వినండి మా ఇద్దరిలో ఎవరు ముందుగా విష్ణు సాక్షాత్కారాన్ని పొందేదరో చూడండి దానిని బట్టే ఎవరు భక్తి గొప్పదో తేట తెల్లమవుతుంది అని ప్రతిజ్ఞ చేసి చోళుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు వెళ్ళటమే కాదు తక్షణమే ముద్గలుడనే మునిని ఆచార్యునిగా చేసుకొని విష్ణుయాగ నిర్వహణ నిర్వహణకై నడుంబిగించాడు సామాన్యులకు అసాధ్యమైనది పూర్వ ఋషులతో చేయబడినది భూదక్షణలు అన్నదానాలతో సర్వసమృద్దివంతమైన అసాధారణ యజ్ఞాన్ని చేయగలడా రాజు ఇంకా ధనహీనుడైన బ్రాహ్మణుడా విష్ణు ఆలయంలోనే తదేక్ష తదేక దీక్షగా విష్ణుమూర్తిని తలుచుకుంటూ నిత్యం ఆయననే మనస్సునందు నిలుపుకొని విష్ణు ప్రీతికై కార్తీక వ్రతాచరణము వ్రతాచరణములలో భగవంతుని ఆరాధించసాగాడు సదా నారాయణాయ నమ అనుకుంటూ మనస్సులోను విష్ణు జపం చేస్తూ తులసి మొక్కల సంరక్షణలోను విష్ణుమూర్తికి షోడశోపచార నిత్య పూజలు భజనలు కీర్తనలతో ఒక్క క్షణమైన వృధా చేయకుండా సదా విష్ణు ధ్యానంలో గడపసాగాడు తన శక్తి మేరకు భగవద్భక్తితో నిత్యం పూజిస్తూ విష్ణువునే స్మరిస్తూ ఉండసాగాడు సర్వకాల సర్వావస్తల ఎందను హరినామ స్మరణ చేస్తూ కాలం గడపసాగాడు ఈ విధంగా విష్ణుదాసుడు రాజైన చోళుడు ఇద్దరూ కూడా ఒక్క క్షణమైన వృధా చేయకుండా విష్ణు సాక్షాత్కారము కొరకు వ్రతనిష్టతో ఉండిపోయారు యాభై రెండవ అధ్యాయం చోళుడు విష్ణుదాసులు శివ సాన్నిధ్యం పొందడం కాలం గడుస్తోంది చోళరాజు విష్ణుదాసులిద్దరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో విష్ణుమూర్తి యొక్క వ్రత దీక్షను పాటిస్తున్నారు ఇలా ఉండగా ఒకనాడు విష్ణుదాసుడు తనకై వండుకున్న ఆహారం మాయమైంది ఎవరో దొంగ ఎవరు దొంగలించారో తెలియరాలేదు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకొని ఆ బ్రాహ్మణుడు మరలా వంట చేద్దామనుకుంటుండగా సాయంకాలం అవడంతో మరలా పూజ సమయం కావడంతో వంట ప్రయత్నాన్ని విరమించి విష్ణు పూజలో మునిగిపోయాడు ఆనాడు అతడు పస్తున్నట్లే మర్నాడు కూడా వంట చేసుకుని భగవంతునికి నివేదించేలోగా ఆ వంటకాలు కనబడలేదు విష్ణు పూజకు వేల అవుతుండడంతో పూజలో మునిగిపోయి ఆహారం భుజించడమే మర్చిపోయాడు ఇలా వారం రోజులైపోయాయి తిండి తినకపోవడం వలన విష్ణుదాసుడు చిక్కిపోయాడు శక్తి సన్నగిల్లింది ప్రతిరోజు అతన్ని ఎవరో దొంగలిస్తూనే ఉన్నారు అన్నం లేకపోయినా విష్ణు ఆరాధన మానలేదు శ్రీహరిని సేవిస్తూనే ఉన్నాడు తన అన్నాన్ని అపహరిస్తున్నదెవరో తెలుసుకోవాలనుకున్నాడు లేచాడు లేచాడొకనాడు పూజా పునస్కారాలన్నీ తొందరగా ముగించుకొని దొంగెవరో తెలుసుకుందామన్న కుతూహలంతో తను వండిన ఆహారాన్ని యథాస్థానం అందే ఉంచి ఒక పక్కగా నక్కి కూర్చొని కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికొక చండాలుడు ఆ అన్నాన్ని కాజేయాలని వచ్చాడు అస్థిపంజరం పంజరం లాంటి బక్క చిక్కిన శరీరంతో ఆకలికి అలమటిస్తున్న అతన్ని స్థితిని గాంచాడు అప్రయత్నంగానే ఆ బ్రాహ్మణుని కంటి నుండి దయార్ద్రపూరితమైన అశ్రువులు రాలిపోసాగాయి ఆ దీనుడ అన్నాన్ని దొంగలించి తీసుకొని పోతూ ఉంటే విష్ణుదాసుడు అతనిని వెంటబడి ఆగవయ్య ఆగు వట్టి అన్నాన్ని ఎలా తింటావయ్యా ఇదిగో ఈ నెయ్యి కూడా కలుపుకొని కడుపారా ఆరగించు అంటూ అరుస్తూ అతని వెంటబడ్డాడు బ్రాహ్మణుడు తనను పట్టి బంధించి రాజు భటకులకు అప్పగిస్తాడేమోననే భయంతో ఆ చండాలుడు పారిపోతున్నాడు నేత గిన్నెతో అతని వెంట విష్ణుదాసుడు పరిగిడుచున్నాడు అలా వారిద్దరూ పరిగెత్తగా చండాలుని శక్తి సన్నగిల్లి కళ్ళు బయర్లు కమ్మి కింద పడి మూర్చిల్లాడు చెండాలుని వెంటాడుతూ వచ్చిన విష్ణుదాసుడు అది చూశాడు అయ్యయ్యో పడిపోయావా నాయన మూర్చిపోయావా మహానుభావ అంటూ అతనికి తన పంచె చెంగుతో విసురుతూ సపర్యలు చేయసాగాడు ముఖాన నీరు చిలకరించాడు అతని కాళ్ళు ఒత్తాడు బ్రాహ్మణుడు చేసిన సేవ వలన చండాలుడు తొందరగానే మేల్కొన్నాడు ఆ మేల్కొన్న చండాలుడు లేచి నిలుచుని ఒక్క మందహాసం చేశాడు అంతే పీతాంబరుడు శంఖ చక్ర గదాబ్జదారి అయిన శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతోనూ కౌస్తుభమణి కంఠాభరణాలతోనూ దగదగ ప్రకాశిస్తూ ఆ బ్రాహ్మణుడికి దర్శనమిచ్చాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని చూసిన బ్రాహ్మణుడు అచ్చరి పొందాడు కన్నులారా తన స్వామిని కాంచుతూ హే పరందామ నారాయణ కేశవ నన్ను కరుణించావా స్వామి జనార్దన భక్తజనప్రియ ఇంతకాలానికి నన్ను ముక్తిని చేయదలిచావ తండ్రి నీకివే నా నమస్కారాలు హే లక్ష్మీ మూడు మూడునై నేను ఇంతవరకు వట్టి అన్నాన్నే నివేదించానా స్వామి నా తప్పు మన్నించు స్వామి ఈ నెయ్యి కూడా వేసుకొని కడుపారా భుజించి నాకు సంతృప్తిని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ అన్నంలో నేతిని పోసి ముద్ద చేసి దయాత్ర హృదయ కరుణామూర్తి స్వామి ఈ నేతి ముద్దను ఆరగించు అంటూ శ్రీమన్నారాయణునికి నివేదించాడు అంతే అందరూ ఆశ్చర్యపోతుండగా శ్రీహరి ఆ ముద్దను ఆరగించాడు ఈ అద్భుత శ్రీమన్నారాయణుని లీలా విలాసాన్ని తిలకించటానికి దేవాది దేవుళ్ళందరూ దివి నుండి కేటించారు ఆ దృశ్యానికి ఆనందించిన అప్సరసులు నాట్యాలాడారు గాన గంధర్వులు గానాలు ఆలపించారు దేవగణాలందరూ చూస్తుండగా నారాయణుడ విష్ణుదాసుని కౌగలించుకొని తన సారూప్యాన్నిచ్చి తనతో బాటే వెంటబెట్టుకుని వైకుంఠానికి బయలుదేరాడు ఇక మహోన్నతమైన యజ్ఞాన్ని నిర్వహిస్తున్న చోళరాజు ఆకాశ మార్గాన శ్రీమన్నారాయణితో కూడి వెళ్తున్న బ్రాహ్మణుని చూశాడు వెంటనే తన గురువైన ముగ్ధమునితో మహర్షి నాతో ప్రతిజ్ఞ చేసిన ఆ విప్రుడ విష్ణుమూర్తితో కలిసి గగన మార్గాన వైకుంఠానికి వెళ్తున్నారు నిరుపేదయై ఉండి కూడా అతడు విష్ణు సన్నిధిని చేరాడు అమిత ఐశ్వర్యవంతుడనై ఉండియు అసాధ్యమైన యజ్ఞయాగాదులను చేసియు భూ విరాళాలను దానంగా ఇచ్చి ఉండి దండిగా దక్షిణలు సమర్పించి ఉండి నన్ను శ్రీ విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోలేకపోయాను నాకు దక్కని విష్ణు కృప ఆ నిరుపేద బ్రాహ్మణునికి దక్కింది దీనిని బట్టి భగవంతుని చేరుటకు భక్తి మార్గము తప్ప వేరొకటి లేదని తేట తెల్లమవుతోంది విష్ణువు అనుగ్రహానికి భక్తి మార్గం ఒక్కటే శరణ్యమని గ్రహించాను భగవంతుడు భక్తికి తప్ప మరొక దానికి లొంగడని తెలిసిపోయింది కావున నేను నువ్వు భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతుడిని చేరువవుతాను అంటూ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ వదిలివేసి నిత్య భగవన్ నామస్మరణతోనే కాలం గడపదలిచాడు పిల్లలు లేని కారణం చేత తన సింహాసనాన్ని తన మేనల్లునికి అప్పగించాడు నాటి నుండి చోళ దేశాలలో అదే ఆచారంగా రాసాగింది రాజ్యాధికారాన్ని పొందటంలో మే అధికారం పొందేవారు అనంతరం చోరుడు యజ్ఞహోమ గుండం వద్దకి వచ్చి నారాయణ నేను త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మిన భక్తుని తండ్రి నీవు తప్ప నా మనసు నందు మరొకరు లేరు అంటూ చటుక్కున అగ్నిగుండంలోనికి దూకాడు ఆ హఠాత్ పరిణామానికి విస్మయము చెందిన ముద్గలుడు భక్తి తప్ప మరొకటి లేదని తేలిపోయింది నాకింక ఈ శిలలు గీకలు ఎందుకు అంటూ తన శిఖను ఊడబెరికి వేసుకున్నాడు నాటి నుండి మౌద్గలస్య గోత్రీకులంతా శి విశుకలుగానే వర్ధిల్లుతున్నారు అంటే శిఖలు లేకుండానే ఉంటున్నారు ఇంకా హోమగుండంలో దూకిన చోళరాజును శ్రీమన్నారాయణుడు అక్కున చేర్చుకొని ఆ అగ్నిగుండం నుండి వెలువడ్డాడు చోళరాజుకు కూడా తన సారూప్యాన్ని అనుగ్రహించారు అందరూ చూస్తుండగానే తనతో పాటే చోళరాజును వైకుంఠానికి తీసుకుపోయాడు ఓ ధర్మదత్త ఆకలింపు చేసుకున్నావా ఆనాడే శ్రీహరి వాళ్ళిద్దరిని అనుగ్రహించి తన వైకుంఠానికి ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ధర్మదత్త విష్ణువు యొక్క అనుగ్రహ ప్రాప్తి కొరకై భక్తి మార్గం ఒకటే ఉత్తమమైనదని తెలుసుకో ఆత్మజ్ఞానం ఆత్మార్పణం వల్ల భక్తి పరిపక్వత చెందుతుంది అని విష్ణుదూతులు ధర్మదత్తునికి బోధించారు